टीडीपी सीनियर नेता माजी मंत्री बंडारू सत्यनारायण मूर्ति सोंत पूचीकत्तु तो बेल पै विडुदलय्यारु। ई मेरकु गुंटूरु मोबाइल कोर्ट जड्जी निन्न रात्रि आदेशालु इच्चारु। मंत्री रोजा पै असभ्यंगा मात्लाडारनि फिर्यादु तो गुंटूरु नगरंपालेम पोलीसुलु सत्यनारायण पै पलु सेक्षन्ल किंद केसु नमोदु चेसि सोमवारं रात्रि अरेस्ट चेशारु। मंगळवारं मध्याह्नं 2:30కు బండారుని వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తీసుకెళ్లారు। ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించడంతో సాయంత్రం 5:30కు మొబైల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు। అనంతరం ఆయన్ను రిమాండ్కు తరలించమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరాజుద్దీన్ తో పాటు పలువురు పీపీలు వాదనలు వినిపించారు। మరోవైపు బండారు తరపు లాయర్లు రిమాండ్ విధించవద్దని కోరారు। ఇరువైపులా వాదనలు విన్న తర్వాత నిన్న రాత్రి 9:30 సమయంలో బండారును 25,000 సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని జడ్జి ఆదేశించారు। వారం లోపు మరో ఇద్దరితో రెండు జామీన్లు సమర్పించాలని దర్యాప్తునకు సహకరించాలని పేర్కొన్నారు। రాజ్యాంగం ప్రకారం కోర్టులో న్యాయం జరిగిందని బెయిల్పై బయటకు వచ్చిన బండారు సత్యనారాయణ అన్నారు। అయితే ఎలాంటి ఎఫ్ఐఆర్ 41A నోటీసు లేకుండా అరెస్ట్ చేసేందుకు వచ్చారని బండారు సతీమణి ఆయన కుమారుడు ఆరోపించారు। అలా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తే పై అధికారులు ఆదేశించారని చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు। ఏదో క్రిమినల్ ను తీసుకెళ్లేందుకు వచ్చినట్లు 200 పోలీసులతో మొత్తం మోహరించారని అన్నారు। బండారు సత్యనారాయణ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు। టీడీపీ పార్టీలో నచ్చక తాను బయటకొచ్చానని ప్రస్తుతం కూడా తనను టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలా అర్థం కాని పరిస్థితి। ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు। కానీ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నా। ఎందుకంటే ఈ రోజు ఒక మహిళని చూడకుండా ఒక మహిళా మంత్రిగా ఈ రోజు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు।